హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ వెళ్ళడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపటితో ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్కి లాస్ట్ డేట్. నేను ఇప్పటికే నిన్న ఎన్డీఏ కూటమి ఒకవేళ అభ్యర్థి పెట్టని పక్షంలో నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ, ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి, నర్సీపట్నం, అరకు ప్రాంతాల్లో 838 ఓట్లు ఉన్నాయి. డెఫినెట్గా నాడు 2021లో వైసీపీ దుర్మార్గంగా, అంటే జనసేన కానీ టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చెప్పి పోలీసులతో పెట్టి అరాజకం సృష్టించారు. మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజార్టీ ఉంది కదా, మేమే గెలుస్తాం, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేట్ అని ఏదో మాట్లాడుతాం, సిగ్గుండాలన్న కొడక. ఆ రోజు నువ్వు జనసేన టీడీపీ వ్యక్తులు నామినేషన్లు వేస్తుంటే దౌర్జన్యంగా వినకుండా ఆ నామినేషన్ చర్చించావు పోలీసులతో, తప్పులు చేసి పెట్టావు. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే జరిగింది. ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని, ప్రశ్నించాలని, న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆత్మవరం కోసం రామ్ తిరుగుతున్నాడు తప్ప ఏదో పదవి మీద మోస్తూ నేను దాంట్లో. ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్ళు చూసాం అరాస్తాలు చేశారని, మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తారు. నేను ఒకటే ప్రశ్నిస్తాను బుస సత్యనారాయణ గారు, మీ కుటుంబాన్ని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తే సిగ్గు లేకుండా ఏ మౌనం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్సీ నామినేషన్ చేస్తాను అడుగుతున్నాను, అసలు నీకు అర్హత ఉందో అడుగుతున్నాను. ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు. నీ భార్య నీ శ్రీమతి బుస ఝాన్సీ గారు విశాఖపట్నం చేస్తే 5 లక్షల పైన ఓడించారు. ఇది నీ కుటుంబ క్యాలిబర్. మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేదా దద్దమ్ములా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది. నాడు 2014లో విజయం గారు విశాఖపట్నం పోటీ చేస్తే నాడే నేను వ్యతిరేకించాను. నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను, పక్క జిల్లా వస్తే ఎందుకు ఊరుకుంటా అడుగుతున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది నా ప్రాంతం వాళ్ళు. ఇది ఎంపీ అనుకోండి చేయొచ్చు, ఇది ఎమ్మెల్సీ స్థానిక కోటా నుంచి వస్తుంది కాబట్టి స్థానికడే పోటీ చేయాలని ఎజెండా. టీడీపీ ఇప్పటికే అదో పిల్లా గోవిందు, గండి బాబుజీ గారి పేరు నిలబడుతున్నాయి. ఇంకా అధిష్టానానికి ఏది ఫైనలైజ్ చేయలేదు. నేను ఉదయం వచ్చి నేను ఏలూరు వెళ్ళి నేను పెట్టాను, పరిశీలన చేయమని చెప్పాను. మరి ఏం జరుగుతుందో మధ్యాహ్నానికి తేల్తాయి. నేను ఒకటే పిలిపేస్తున్నాను, డెఫినెట్గా ఇది టీడీపీ గెలవబోతుంది అనేటువంటి డౌట్ లేదు. క్యాండిడేట్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, మంచి వ్యక్తికి ఇవ్వండి, స్థానికులకి ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజలు విశ్వసనీయతకి టీడీపీ మారిపోయారు కాబట్టి చంద్రబాబు మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు కుటుంబం గెలిపించారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, మంచి వ్యక్తికి ఇవ్వాలని బొత్సాన్ని చిత్తు చిత్తుగా తెలుగు శక్తి యుద్ధం చేసి ఓడిస్తామని చేస్తాను. ఏమైనా ఉంటే అడగండి, నేను సమాధానం చెప్తాను.